श्री गुरुभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। सूर्यं सुंदरलोकनादं अमृतं वेदांतसारं शिवं ज्ञानं ब्रह्ममयं सुरेशं अमलं लोकैकचित्तं स्वयं इंद्रादित्यनराधिपं सुरगुरुं त्रैलोक्यचूडामणिं विष्णु ब्रह्म शिवस्वरूप हृदयं वंदे सदा भास्करं। नमस्ते पद्मनाभाय, नमस्ते कमलप्रियाय, नमस्ते पद्महस्ताय, भास्कराय नमो नमः। नमो धर्मविदानाय, नमः सुकृतसाक्षिणे, नमः प्रत्यक्षरूपाय, भास्कराय नमो नमः। प्रेक्षक महाशयुलंदरिकी अक्टोबर 23వ तारीख 2022 ఆదివారము శుభోదయము శ్రీ శుభకృత నామ సంవత్సరము దక్షిణాయనము శరదృతు ఆశ్వయుజ మాసము బహుళ త్రయోదశి సాయంత్రము 4:49 వరకు ఉంటుంది। విశేషంగా ఈ రోజు మాస శివరాత్రి, సాయంత్రం పూట చతుర్దశి వస్తుంది కాబట్టి మాస శివరాత్రి కావన స్వామివార్లకి ఆ పరమశివుడికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు జరిపించుకోవచ్చును। ఇలాంటి గడు సమస్యలను కూడా తొలగిపోతాయి। అలాగే ఈ రోజు నరక చతుర్దశి కూడా కాబట్టి సాయంత్రం పూట 5 గంటల ప్రాంతం నుండి నరక చతుర్దశి కార్యక్రమాలు కూడా చేసుకోవచ్చును। అలాగే ధన త్రయోదశి కూడా ఈ రోజునే ఉన్నది। అలాగే అమ్మవార్లకు హారతులు గాని బొమ్మల కొలువులు గాని ఈ రోజు చేసుకోవాలి, గమనించగలరు। ఉత్తర నక్షత్రము మధ్యాహ్నము 2:22 వరకు ఉండి తదుపరి అస్తా నక్షత్రంలోకి ప్రవేశిస్తుంది। అమృత గడియలు ఉదయం 6:48 నుండి ఉదయం 8:29 వరకు ఉంటుంది। సూర్యోదయము ఉదయం 5:58 నుండి సూర్యోదయం ఉదయం 5:58, సూర్యాస్తమయము సాయంత్రం 5:35, వర్జము రాత్రి 11:00 నుండి రాత్రి 12:38 వరకు ఉంటుంది। దుర్ముహూర్తము సాయంత్రం 4:03 నుండి సాయంత్రం 4:49 వరకు ఉంటుంది। రావు కాలము సాయంత్రం 4:30 నుండి సాయంత్రం 6:00 వరకు ఉంటుంది। గులిక కాలము మధ్యాహ్నం 3:00 నుండి మధ్యాహ్నం 4:30 వరకు ఉంటుంది। యమగండము మధ్యాహ్నం 12:00 నుండి మధ్యాహ్నం 1:30 వరకు ఉంటుంది। విశేషంగా ఈ రోజు గాతవారమైనటువంటి రాశి మేషరాశి, మేషరాశి వారు ఈ రోజున ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది। అలాగే ఆదివారం రోజున సూర్యగ్రహానికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈ రోజు కావున సూర్యగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబావు చొప్పున సద్బ్రాహ్మణునికి ఎరుపు రంగు వస్త్రంలో గోధుమలు దానం చేయడం వలన ఆత్మ పీడోపశాంతి అనగా ఇలాంటికి ఆత్మ సంతృప్తి అవుతుంది, మనసుకు ప్రశాంతత ఉంటుంది। అలాగే సూర్యగ్రహాన్ని ప్రీతికరంగా కెంపు రత్నం ధరించడం వలన విశేషణ ఫలితము సూర్యుని ద్వారా మీరు పొందవచ్చును। అలాగే సూర్యుడు అధిపతి అయినటువంటి రాశి సింహరాశి, సింహరాశి వారు కూడా గోధుమలు దానం చేసి కెంపు రత్నం ధరించడం వలన సూర్యునికి అత్యంత ప్రీతిదాయకము। అలాగే సూర్యుడు అధిపతి అయినటువంటి రాశి సింహరాశి వారు కూడా ఈ యొక్క పై కార్యక్రమాలు చేసుకోవచ్చును। సింహరాశి వారు కలిగుట్టు వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగా పోయడం వల్ల విశేషణ ఫలితము సూర్యుని ద్వారా మీరు పొందవచ్చును। అలాగే 27 నక్షత్రములలో కృతిక, ఉత్తర, ఉత్తరాషాడ ఈ 3 నక్షత్రం వారు కూడా సూర్యుడు అధిపతి కాబట్టి వీరు కూడా గోధుమల దానం చేసి కెంపు రత్నం ధరించడం వల్ల సూర్యుని యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది। కృతిక నక్షత్రం వారు మేడు వృక్షాన్ని, ఉత్తర నక్షత్రం వారు జూయి వృక్షాన్ని, ఉత్తరాసన నక్షత్రం వారు పనసు వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగా పోయడం వల్ల విశేషణ ఫలితము సూర్యుని ద్వారా మీరు పొందవచ్చును। అలాగే సూర్యగ్రహాన్ని ప్రీతికరంగా జప కుసుమ సంగాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వ పాపజ్ఞం ప్రణతోస్మి దివాకరం ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము గాని ధ్యానం గాని చేసుకుంటారో వారికి సూర్యుని యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది, ఇలాంటి గడ్డ సమస్యలను కూడా తొలగిపోతాయి, తేజస్సు బాగా ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది, ఎముకలు గట్టిపడతాయి, సూర్య నమస్కారాలు చేసుకోండి, సర్వత్రా మీకు జయం చేకూర్చగలుగుతుంది। అలాగే ఆదివారం రోజున ఆదిత్య హృదయం పారాయణ చేసుకోండి, అలాగే సూర్యాస్తకం పారాయణ చేయండి, తద్వారా సూర్యుని యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది, సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి। ప్రతిరోజు కూడా సూర్యునికి నమస్కారాలు చేసుకోవడం, సూర్య నమస్కారాలు చేసుకోవడం వలన ఎండ వేడిమికి మీ యొక్క శరీరంలో ఉన్నటువంటి క్రిమి కీటకాలన్నీ కూడా నశించిపోతాయి, అలాగే ఎముకలు గట్టిపడతాయి, డి విటమిన్ బాగా లభిస్తుంది, తేజస్సు బాగా ఉంటుంది, అన్నింట మీకు ఆ సూర్య భగవానుడు కాపాడుతూ ఉంటాడు। ఆంజనేయ స్వామి లాంటి వారికి విద్యాబోధులు బోధించిన వాడు ఆ సూర్య భగవానుడు కాబట్టి మీకు కూడా విద్యాబుద్ధులు బాగా వస్తాయి, సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి, గమనించగలరు। అలాగే సూర్యుడు అధిపతి అయినటువంటి రాశి సింహరాశి, సింహరాశి వారికి ఈ యొక్క శుభకృత నామ సంవత్సరంలో అక్టోబర్ మాసం నందున గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వల్ల అన్ని విధాలుగా బాగా ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది, ఆర్థిక సమస్యలు ఉండవు, పనుల యందు విజయం సాధించగలుగుతారు, సకాలంలో పూర్తి అవుతాయి, బంధుమిత్రుల కలయిక బాగా ఉంటుంది, దైవ సంబంధ కార్యక్రమాల యందు పాల్గొంటారు, తీర్థయాత్ర ఫలప్రాప్తి మీకు లభిస్తుంది, సంతాన సౌఖ్యం బాగా ఉంటుంది, కుటుంబ సౌఖ్యం బాగా ఉంటుంది, గమనించగలరు। జయ శ్రీమన్నారాయణ, ఓ నమః శివాయ। ఇలాంటి మరిన్ని సరికొత్త కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి।
మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.